హలో లిజనర్స్ వెల్కమ్ టు ఖుషి డాట్ కామ్ సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి డాట్ కు స్వాగతం ఇప్పుడు మీతో ఉన్నాడు వివర ప్రసాద్ ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారండి ఆయన ఎవరో కాదు పల్లెతల్లి గురించి మాట్లాడుకోవాలంటే ఎన్ని మాటలైనా చాలు వాటిని జానపద గీతాల ద్వారా మనం తెలుసుకోవాల్సిందే గురించి ఈ రోజు పల్లెతల్లి గురించిన మాటల్ని పాటల్ని వడ్డేపల్లి శ్రీనివాస్ గారు ఈ రోజు మనకు వినిపిస్తారండి ఆయనలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది సినిమాలలో జానపద గీతాలు పాడాలంటే ఆయన స్టైలే వేరు ఎందుకంటే రీసెంట్ గా ఆయన కింగ్ సినిమాలో ఒక దుమ్ము లేపే సాంగ్ ఒకటి పాడారు అదేవిధంగా వివరాలు ఏమిటో మన శ్రీనివాస్ గారి మాటల్లోనే విన్నాం నమస్కారం వడ్డేపల్లి శ్రీనివాస్ గారు జానపదం అంటే ఓ కమ్మగా తీయగా ఉంటుందండి పల్లెపదం జాన అంటే ఒక అందమైన స్త్రీ అందమైన స్త్రీ మీద పలికే పదాలనే జానపదం అంటాం ఇది యాక్చువల్గా జనపదాలండి ప్రజలు పాడుకునే బాణీలు వాళ్ళ కష్ట సుఖాన్ని మర్చిపోవడానికి పాడుకునే పాటల్ని జనపదాలు అంటాం దాన్ని వాడక భాషగా ఈనాడు మనం జానపదం అంటున్నాం మరి ఓ చక్కటి పల్లె గీతాన్ని మీకు వినిపిస్తానండి ఓ రాములమ్మో రాములమ్మా రాములమ్మో ఆ కట్టు కట్టు బండి కాడెట్లా బండి జోడెట్లా బండి కట్టు కట్టే పిల్లో రాములమ్మ బండి కట్టే పిల్లో రాములమ్మ బండి కట్టే పిల్లో రాములమ్మ ఆహా 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 ఓ ఓ ఓ నల్లా చీరా గట్టి నల్ల రై కాడి నల్లా చీరా గట్టి నల్ల కాదు ఏ పోతే పడు వెళ్లి పాయే ఏ పోతే పడు వెళ్ళి పాయే పడు పాయే పని బంగామాయే మాయే పడు వెళ్ళి పాయే పని బంగామాయే పని బంగామాయే మాయే టందక పాయే పని బంగామాయే మాయే టిక పాయ కటు కట్టు బండి కాడెట్లా బండి జోడెట్లా బండి కటు కట్టే పిల్ల ఓహ రాము లమ్మా వండి ఈ గద్దెహే బిల్లో రాము లమ్మా వండి ఈ గద్దెహే బిల్లో రాము ఓ ఓ ఓ ఓ చాలా బాగుంది అండి థ్యాంక్స్ అండి మరి ఈ నాడు జానపదాలంటే ఒకనాడు వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి పాడుకుంటే మరి నాడు సమ్ మెసేజ్ అండి ప్రజలకు పనికొచ్చే విధంగా ఉంది నాడు జానపదం అంటే మేము ఏ పాట పాడినా ఏ పాట చేసినా కూడా ఈరోజు ఒక ప్రయోగాత్మకంగా ప్రజలకు అర్థమే విధంగా ప్రజలకు పనికొచ్చే విధంగా ఉందండి జానపదం సమ్ మెసేజ్ అంటే ఏ సాంగ్ తీసుకున్నా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలి వాళ్ళకు ఉపయోగపడాలా ఎందుకంటే ప్రజలు ఈనాడు స్వాతంత్రం వచ్చి మనకు అరవై ఐదేళ్ళకు వస్తున్నా కూడా ఎక్కడ వేసిన అక్కడే అన్నట్టుగా ఉన్నారు చాలా మంది సిక్స్టీ పర్సెంటేజ్ ఎడ్యుకేషన్ లేకుండా ఉన్నారు ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళను మేలుకొల్పాలి వాళ్లను ఉత్తేజపరచులు చేయాలి వాళ్ళని ఒక ఒక సేజ్కి తీసుకురావాలి మన దేశం గర్వించేదగ్గ విధంగా మన ప్రజల్ని తీర్చిదిద్దాలనే తలంపుతో గత ముప్పై మూడు సంవత్సరాలుగా మా జానపదాన్ని ఎంచుకున్నానండి మరి ఓ అన్న పల్లె నుంచి పడ్డానికి వచ్చాడండి చదువు రాదు మరి ఆయన అనుకున్న గమ్యాన్ని చేరాలి మరి బస్సు ఆ బస్సు నెంబర్ ఏందో ఆ బస్సు మీద ఏం రాసిందో తెలియదు మరి దోతిగాడు అసలే పల్లెటూరి వాడు దోతిగాడు మరి చదువుకున్న వాళ్లకు దోతిగాలంటే చదువురాని వాళ్ళంటే మహా చిన్న చూపు మరి అతను ఆ నాంపెల్లి దగ్గర రైల్వే స్టేషన్ మరి రైలు దిగి ఆడ బస్టావ్లో నిలుసు అడుగుతున్నానండి అయ్యా ఈ బస్ అయిపోతుంది వైయగ్ ఈ బస్ అయిపోతుంది ఎవరు చెప్పట్లేదండి తన కుటుంబ గాథను తన కుటుంబ ఫ్యామిలీ యొక్క ఉన్న స్థితిగతుల్ని అవి చెప్పుకుంటూ పాట ద్వారా బస్ వేయడబోతి అడుగుతున్నానండి మరి అది ఒక పల్లెవి ఒక చిర వినిపిస్తాను మరి గీ బస్సు ఎడవ తదయ్యా బాబు గాబస్సు ఎడువోతదయ్యో మరి గీ బస్సు ఎడవ తదయ్యా అరే చెప్పండి ఇస్తే బాబులు మరి బాగానే ఉల్ నాయి బస్సులు అరే చెప్పండి ఇస్తే బాబులు మరి బాగానే ఉల్ నాయి బస్సులు ఎవరు చెప్పట్లేదండి తన కుటుంబ కాలం చెప్పుకోవడానికి వస్తున్నాడు ఇంకా మహత్త గారు పెద్ద పెండ్యాల నాకు పెళ్ళయింది పెద్ద పుష్యాల మహత్త గారు పెద్ద పెండ్యాల నాకు పెళ్ళయింది పెద్ద పుష్యాల పెడతారంట పెళ్లి కట్నము నన్ను రమ్మని నాను రమ్మని నన్ను రమ్మని పోయింది పెళ్ళాము గాబసు బస్సు దదయ్యో మరి బస్సు ఎడో బాబు గాబసు బస్సు ఎడో మరి పోతు అరే చెప్పండి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు అరు చెప్పండి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు అయినా చెప్పట్లేదండి ఇంకా లోతుగా వెళ్తున్నాడు ఇంకా కుటుంబ కాలం చెప్పుకోవడానికి నాకు బావలు ఇద్దరు నాకు బావలు ఇద్దరు వాళ్ళు ఇంటిలోన మరి వీరులు వాళ్ళు కాడి దొంగలు కళ్ళు తాగే కాల కాకులు వాళ్ళు కూడు దీనే కాల కుక్కలు అక్క మీద బాగా సొమ్ములే ఉండే అక్క మీద బాగా సొమ్ములే ఉండే దానిసోం ఊలేడో కుదెట్టుకుంటారు దానిసోం ఊలేడో కుదబెట్టుకుంటారు దాని సొహులే నాకు పెట్టుకుంటారు పోవాలి నేను పోవాలి అరే పోవాలి పోవాలి బాబులు మరి బస్సులు పోతాయ బస్సు మరిపోతా బాబు గా బస్సు మరి గీ బస్సు ఎడిపోత్యా అరే చెప్పండి ఇస్తే పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు అరే చెప్పండి ఇస్తే బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు అయినా చెప్పట్లేదండి చదువురాని వాళ్ళంటే చాలా చిన్నచూపు మన వాళ్లకు చదువుకున్న వాళ్లకు మళ్ళా చెప్తున్నాడు నాకు బమ్మారు ఇద్దరు నాకు బమ్మారు ఇద్దరు వాళ్ళు సెట్లలో ఒదిరిగేటి కోతులు వాళ్ళు చెరువులోపలు లేటి పోతులు నాకు బమ్మార్దులు ఇద్దరు వాళ్ళు సెట్లలో వదిరిగేటి కోతులు వాళ్ళు చెరువులోపలు లేటి పోతులు పెద్దోడు నోడు కీసులు పెద్దోడు పెద్దోడుసిన నోడు కీసులు పెద్దోని పోయి ఎంత పగిలిపోయిందంట ఎంత సినిగిపోయిందంట బావరావాలని బతిమలుతుంట పోవాలి నేను పోవాలి అరే పోవాలి పోవాలే బాబులు మరి పోతాయ పోవా బస్సులు గా బస్సు ఎడిపోతుంది మరి గీ బస్సు ఎడిపోత్యా బాబు ఎడిపోత మరి బస్సు ఎడిపోత్యా అరే చెప్పండి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు అరే చెప్పండి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు మరి బాగానే ఉన్నాయి బస్సులు మరి బాగానే ఉన్నాయి బస్సులు మరి బాగానే ఉన్నాయి బస్సులు చాలా బాగుందండి అదేవిధంగా ఇక సినిమాల విషయాలు వచ్చినట్లయితే కనుక సినిమాల్లో కూడా దాదాపు మీరు చాలా సినిమాల్లో మీరు పాడటం జరిగింది అదేవిధంగా రీసెంట్ బ్లాక్ బాస్టర్ కింగ్ సినిమాలో మీరు ఒక దుమ్ములు లేపేటటువంటి ఒక సాంగ్ బామర్ది అనే ఒక సాంగ్ పాడటం జరిగింది సో అసలు అవకాశం ఎలా వచ్చింది తర్వాత ఆ బామ్మర్ది సాంగ్ మా ఆడియన్స్ కోసం ఒకసారి వినిపిస్తారా తప్పకుండా ఈ సాంగ్ వచ్చేసి మా మిత్రుడు మన రైటర్ ఉన్నారండి సాహితీ అని మరి అతనితో నేను ఇద్దరం కలిసి గత ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా చాలా క్యాసెట్లు చేశామండి మరి అతను అవకాశం రావడం ఫోక్ సింగర్ అని చెప్పేసి వాళ్ళు స్పెషల్గా ప్రకటిస్తే మా సాహితి గారు మా గారు నారండి బాగా పాడతా అని చెప్పేసి ఇది చేయడం నన్ను మద్రాసు పిలిపించడం చెన్నై దేశీ ప్రసాద్ గారు పాటించడం జరిగిందండి వారు కూడా చాలా ఆనందపడ్డారు ఈ పాట సినిమాకి చాలా హిట్ అవుతుందని చెప్పి అప్పుడే అనుకున్నాం మేము చాలా ఇదైందండి మరి ఈ పాట దీనికోసము అంటే హీరో గారు బామ్మరితో ఒక హాస్యంగా పాడుకునే పాట అండి గింత గింత పాలచుక్కగా అని చెప్పేసి బామ్మారి సాంగ్ అండి బామ్మంటే పరుగు పరుగునా బస్తీకొస్తీ లేదో గట్క వేస్తే మల్లగిట్లా గుటుక ఏస్త గింత గింత పాల సుక్కకే వల్లు నాది గంతులెట్టే వారే వారే స ఒక్క బొట్టు బంగు గుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపాయ నేల గిరా గిరా తిరిగిపోయే చార్మిన ఆరు శాలిబండ ఆ బుల్ట సీదా ఉన్న ఒక్క గోల్కొండ జరమస్తి చేద్దామంటే తిమకరైందిరన్నా ఈ ఎంతపా నీ చేస్తరోయం లోడరాజన్న నువ్వు ఎంతపా నీ లోడ లోడరాజన్నా పాట అండి మొత్తం ఈ సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్ అంతా ఫుల్ క్లాప్స్ విధంగా ఇంకా ఏ సినిమాల్లో పాడారు తర్వాత ఎటువంటి పాటలు పాడారు మేము తొంభై నాలుగులో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టామండి మరి మా మొట్టమొదటి పాట మొట్టమొదటి సినిమా తొంభై నాలుగు నమస్తే అన్న సినిమాలో పాడడం జరిగింది గరంగరం పూరి గజ్జల సవారీ అని చెప్పేసి ఆ సినిమాకి చాలా హిలెట్ అండి మరి ఆ రోజుల్లో సేమ్ ఇదే థియేటర్ లో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేశారండి మరి ఆ పాట కూడా పాడిన ఏమేనండి దాని తర్వాత పిట్టల దొర దాని తర్వాత ఎర్రోడు దాని తర్వాత టైం పాస్ దాని తర్వాత గంగమ్మ జాతర దాని తర్వాత మన ఇప్పుడు ఈ మూవీ అండి ఇవి కాకుండా ఇంకా కొన్ని మూవీస్ పాడండి మరి ఆ మూవీస్ అవి రాలేదు అది మరి పాడిన పాటలన్నీ చాలా హైలైట్ అండి ఏ సినిమాకి పాడినా ఆ సినిమాకు జానపదం హైలైట్గా కూర్చుంది ఎర్రోల్లో మరి ఆ సాంగ్ కూడా చాలా హైలైట్ అయింది చిత్రాన్ని పాడడం జరిగింది లేదు లేదు ఏం నాగులో నాగన్న నాగన్న అనే సాంగ్ పాడడం జరిగిందండి మరి ఆ సినిమా కదా హైలైట్ పోతే జానపదాలు జనపదాలు ఒక ఆరు వందల క్యాసెట్స్ మార్కెట్ లో ఉన్నాయండీ నావి మరి ఈ నవరసాల మీద ఎందుకంటే ఒకనాడు పాడుకున్న పాటల్ని సేకరించి వాటిని మార్పులు చేర్పులు చేసి పాడడం జరుగుతుందండి నాకు చాలా క్యాసెట్లు మెగ్నాసోన్ అని ఇంటర్నేషనల్ కంపెనీ ఉండండి దానికి నేను కాంట్రాక్ట్ సింగర్ గా చేశాను తర్వాత టిప్స్ ఇంటర్నేషనల్ కంపెనీ అని చెప్పేసి దాన్ని కూడా మరి పాడడం జరిగిందండి ఏ పాట పాడినా ఏ పాట తీసుకున్నా కమ్మగా ఉండాలి ఆ ప్రజలు వాళ్ళు చేసిన కష్టాన్ని మర్చిపోవాలి ఒక ఆనందానికి గురి కావాలి అంటే మరి జానపదంలో అంత గమ్మత్తు ఆ తియ్యదనము ఆ గొప్పదనం ఉందండి మరి ఆ జానపదల్ని నా ప్రజల కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తూ వాటికి అంకితమై మరి నాడు భారతదేశ వ్యాప్తంగా బయట దేశాల్లో కూడా మరి ప్రోగ్రామ్స్ ఇస్తున్నానండి మరి ఏ పాట తీసుకున్నా కమ్మగా తీయగా ఉంటుంది మరి ఉదాహరణకు వస్తే సంక్రాంతి పండుగ అండి చాలా గొప్ప పండుగ మన ఆంధ్రలో చాలా గొప్ప పండుగ మరి గంగేద్ర వాళ్ళు ప్రతి వీధి వీధి గల్లీ గల్లీకి వస్తారండి మరి ఇప్పుడు చూద్దామంటే గంగేద్ర వాళ్ళు కనిపించే స్థితిలో లేరు మరి వాళ్ళ యొక్క ప్రాక్టికల్ థియరీ వాళ్ళ జీవన విధానం వాళ్ళు ఏ విధంగా గడుపుతున్నారు వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది వాళ్ళ దగ్గర సేకరించి మా మిత్రుడి ధర పాట రాయించి పాడడం జరిగిందండి మరొక పల్లవి విచారణ వినిపిస్తాను లమయ్యా మేము గరీబోల్లమయ్యా ఆ బాబు ఊరువాడ తిరిగేము మేము ఊపిరాడకున్నాము ఆ రాములు రంకెలేసి రాములు రంకెలేసి తర్మగల్ల తల్లిదండ్రులు నిల్లు చూసి దండం పెట్టు బసవన్న దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అయ్యగారికి దండం పెట్టు వాళ్ళ కొడుకులు బిడ్డలు సల్లం గుండి కోట్లకు పడగెత్తాలని కోటి దీవెనలు పెట్టు రాముడు కోటి దీవెనలు పెట్టు ఆ కర్ణగల్ల తండ్రులుంటే కాసులేస్తారు కర్ణగల్ల తండ్రులుంటే కాసులేస్తారు నీవు గోరుకుంటే కాసు మేము వస్తారు పాత అంగిదోతులుంటే పారయ్యేస్తారు పాత అంగిదోతులుంటే పారయేస్తారు నీవు పండుగల కొత్త పట్టు బట్టలు ఇస్తారు గోవుల అనుపంచ గొప్ప దాతలుంటారు గోవుల అనుపంచ గొప్ప దాతలుంటారు వారి గోత్రాల గొప్పలిప్పి చెప్పమంటారు గొప్పలెంతా చెప్ప బతుకు తిప్పలేమో తప్పదాయ గొప్పలెంతా చెప్ప బతుకు తిప్పలేమో తప్పదాయే ఇం గడ్డు కాలం వచ్చి పూట గడవడమే కష్టమాయ గంగిరెద్దులో లమయ్యా మేము గరి ఆ బాబు ఊరువాడ తిరిగేము మేము ఊపిరాడకున్నాము ఆ రాములు ఆడరా ఆడరంకెలేసి రాములు ఆడరా ఆడరంకెలేసి ధర్మగల్ల తల్లిదండ్రులు నిల్లు చూసి ఆ ధర్మగల్ల తల్లిదండ్రులు నిల్లు చూసి ఈ ధర్మగల్ల తల్లిదండ్రులు నిల్లు చూసి ఆ ధర్మగల్ల తల్లిదండ్రులు నిల్లు చూసి ఈ ధర్మగల్ల తల్లిదండ్రులు నిల్లు చూసి రాములూరు వచ్చిరు శ్రీరామ్లో శివుని నిలిచిను సిగ్గి లోకంగా సీతామోరు దండెట్టు కొనొత్తంది దండం పెట్టు బసవన్నా దండం పెట్టు సీతారాం లగ్నం చెయ్యి చిత్ర విచిత్రంగా సింధులేయి బన్నా సింధులేయి మరి ఆ ఎద్దు రెండు వందల కిలోలు ఉంటుందండి ఆ ఎద్దు ఆడించే వాడు యాభై కిలోలు ఉన్నాడండి మరి ఆ ఎద్దును మీ ఒంటి మీద ఎక్కించుకొని ఆడిస్తుంటాడండి ఆ ప్రాక్టికల్ ను అతను ఏదైతే మాట్లాడాడో ఆ మాటల్ని పాట చేశాం మేము గల్ గల్లు నచ్చి మేడకాయ గావట్టరా గల్ గల్లు నచ్చి మేడకాయ గావట్టరా వందలాది మంది చూడ మాతో పట్టరా ఊపిరంతా ఉగ్గబట్ట ఊలు తెచ్చుకో ఊపిరంతా ఉగ్గబట్ట ఊలు తెచ్చుకో మా మీద ఎక్కి ఆడదిగి ఆవలిచ్చుకో గంగడోలు ఊపికుండె గోడు విప్పారా గంగడోలు ఊపికుండె గోడు విప్పారా కడుపు మండుతున్న కన్నీటి కథలు చెప్పారా ఉండనీకి గూడు లేక తిననీకి తిండి లేక ఉండనీకి గూడు లేక తిననీకి తిండి లేక ఈ ఎండ వాడనల్ల బతుకు బండబారిన యసామి గంగిరెద్దు మేము గరీబో బాబు ఊరువాడ తిరిగేము మేము ఊపిరాడకున్నాములు ఆ రాములు రాములు ఆడరంకలేసి ధర్మగల్ల తల్లిదండ్రులు నిల్లు చూసి ఈ ధర్మగల్ల తల్లిదండ్రులు నిల్లు చూసి ఆ ధర్మగల్ల తల్లిదండ్రులు నిల్లు చూసి మరి నాడు గంగిరెద్దులో వాళ్ళు కనిపించట్లేదండి అంతరించిపోతున్న కలలు జానపదం చూద్దామంటే ఈ రోజులలో కనిపించే పరిస్థితి లేదు ఒకనాడు లంబాడి డ్యాన్స్లన్నా లంబాడి వాళ్ళంటే కనిపించే వాళ్ళు మరి నాడు క్యాలెండర్ల మీదకి వచ్చేసిందండి పరిస్థితి ఓహో అంటే వీళ్ళ ఇప్పుడు వచ్చే పిల్లలకు మరి అమ్మాని పిలిచే కమ్మదనం లేదండి ఇప్పుడు మమ్మీ డాడీ అనే కాడికి వచ్చేది వేరే దేశాల ప్రాశ్చాత్య వాళ్ళ యొక్క సాంప్రదాయం మన మీద దాడి చేస్తుంది మన తనిలాంటి జానపదం జనపదం అంతరించిపోతుందండి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరి పోతే ఇంకా చాలా చక్కటి అండి అదేవిధంగా తెలంగాణ ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే బతుకమ్మ పండుగని చాలా అద్భుతంగా మన వాళ్ళు చేసుకుంటారు తెలంగాణ అంతా కూడా సో ఆ బతుకమ్మ యొక్క ప్రత్యేకత ఏంటి బతుకమ్మ పైన ఏదైనా ఒక జానపదాన్ని మా శ్రోతలకు వినిపిస్తారా అది ప్రతి సంవత్సరం అమ్మవారి మీద జరుపుకునే జాతర అండి పంటలు ఇంటికొచ్చి తర్వాత వర్షాలు పడి చెరువులు కలకలాడే విధంగా ఉన్నప్పుడు మరి అమ్మవారిని గౌరీదేవిని కొలుస్తూ ఆడవాళ్ళంతా ఒక దగ్గర చేరి వాళ్ళ కష్టసుఖాన్ని మర్చిపోయి వాళ్ళకున్న కోపతాపాలని మర్చిపోయి అందరూ ఒకటే బతుకమ్మలు ఆడుకుంటారండి మరి బతుకమ్మ చాలా ఒక ఆదిశక్తిని కొలిసే పండుగ అండి ఇది ప్రతి సంవత్సరం తెలంగాణలో భారీ ఎత్తున జరుపుకునే పండుగ ఇది మరి ఒక పల్లవి అనిపిస్తానండి ఇది రక చెల్లెన నుయ్యాలో ఒక్కూరికిత్స ఉయ్యాలు ఒక్కడి మాయ నవ్వాలో వచ్చనవడు ఉయ్యాలో ఎట్ల దుల్లెల ఉయ్యాలో ఎరువు అడ్డమాయ ఉయ్యాలు ఎట్ల దుల్లెల ఉయ్యాలో ఎరు అడ్డ మాయ ఎరుకు ఎంపలు ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలు తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండియ శిలలు ఉయ్యాలు ఎండి సిల నడుమ ఉయ్యాలో ఏల బద్రిసెడ్డు ఉయ్యాలు ఎండి సిల నడుమ ఉయ్యాలో ఏల బద్రిసెడ్డు ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల 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 ఉయ్యాల ఉయ్యాలో మరి ఉయ్యాల గీతాలండి అలాగే పగటి వేషగాను మా తెలంగాణ జిల్లాలే కాకుండా భారతదేశ వ్యాప్తం కనిపిస్తారండి మరి వీళ్ళు మన బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి దండెత్తి రాకము పూర్వం నుంచి ఉన్నారండి ఈ తుపాయ గ్రాములు భారతదేశంలో మొట్టమొదటి మెమిక్రీ కళాకారులండి చాలా మంది తెలియదు ఎందుకంటే ఈనాడు మనం మెమిక్రీ కళ అని చెప్పేసి చాలా మంది చూసి ఆనందపడుతున్నాం కానీ మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి మెమిక్రీ కళాకారులు తుపా గ్రామంలోనండి మరి ఆ మెమిక్రీ కూడా చూపెడతాను వాళ్ళు సంచార జాతులండి అంటే ఈ రోజు ఇక్కడ ఈ రోజున ఇక్కడ భిక్షాటనకు వస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజున ఇక్కడ భిక్షాటనకు వస్తారండి చాలా గొప్ప వాళ్ళండి వాళ్ళ గొప్ప మేధస్సు గొప్ప తెలివి ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు చేస్తున్న వాళ్ళు అనుభవించిన వాళ్ళు నిర్వహించిన పాత్రల గురించి గొప్పగా చెప్పి భిక్షాటన చేస్తుంటారండి ఒక వంక కడుపు కాలుతూ ఉన్నా మరి ఎదుటి వాళ్ళని నవ్వించడం కవ్వించడం వాళ్ళ ప్రత్యేకత మరి వాళ్ళ సంచార జాతులండి దాన్ని కూడా మేము సేకరించి మరి మా తుపా గ్రౌండ్ క్యాశీట్ లో పాడడం జరిగింది మా ప్రేరణ పిట్టల ద్వారా మరి ఆ పల్లెవి ఒకటి వినిపిస్తానండి వచ్చ 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 భగ్గచ్చ భగచ్చ భగ్గచ్చ ఎంకర్రాడచ్చ తూటలు లేని తుపాకి వట్టి మాటలతోని కోటలు గట్టి తూటలు లేని తుపాకి వట్టి మాటలతోనే కోటలు గట్టి పూట పూటకు షడడు గింజలకు ఎటేట తిరిగే పాటసారిని మాటలకే నవాబుని కూటికి నేను గరీబుని మాటలకే నవాబుని నేను గరీబుని నేనే కర్రాముని నేనే పిట్టల దొరని నేనే కర్రాముని నేనే పిట్టల దొరని అవ్వా పైసీ అయ్యా బొయ్యి అవ్వా ఒక పైసీ అయ్యా దొరగాసం బొయ్యి తానే తొందనా దిమిదిమి రాజా వందనానా తానే తొందనా దిమిదిమి రాజా వందనానా మహారాజా ఓసారి అమిన్సా తుపాకి నా తుపాకి పోటీ పెట్టుకుని మన హుస్సేన్ సాగర్ల అమీన్ అమిషావు తుపాకి అడుగున పట్టింది నా తుపాకి తేలుతూ మునుతూ మునుతూ తేలుతూ తుహం కాలదేలింది కాదు మహాజా మరిగంత తుపాకి ఇక ఆతుపాక్ కోసం పాకిస్తాన్ ఉండి ప్రధానమంత్రి లక్షలు పదిల చలి పదిసార్లు ఇవ్వనం వేసుకుని సార్లు మా ఇంటికి వచ్చిండు కాదు మహారాజా ఆయన ఇచ్చినా నల్గొండ ఉండేది గోల్కొండ అడక తినేది అనుకోండ మా తాత తహసీల్దారు మామ జమిదారు సడ్డగుడు సారేదారు నయన షోకిదారు ఇక నేను జోరుదారు ఇక నా ఆస్తిపాస్తులు చెప్పాలంటే అరవై ఎకరాల అంగురు తోట హైదరాబాదులో ఉన్నది ముప్పై ఎకరాల చెరుకు తోట సికింద్రాబాదులో ఉన్నది బాదులో మామిడి తోట బాదులో నిమ్మ తోట అదిలాబాదులో అరటి తోట ఇండ్లు ఉన్నాయి ఇరువై నాగన్లు ఉన్నాయి నలభై అరే ఇండ్లు ఉన్నాయి ఇరువై నాగన్లు ఉన్నాయి నలభై అరే ఎడ్లను చూస్తే ఎనభై అరే దొడ్లను చూస్తే యాభై అరవై ఎకరాల తరి ఉన్నది రాగడు శలక బోలెడున్నది వండుతున్న పది జిల్లాలకు పట్టేదారుని పట్టేరన్నమూలెని ముష్టివాడి ఇంతకు నేను ఎవీ మాటలకేమో నవాబుని పూటికి నేను గరీబుని మాటలకేమో నవాబుని పూటికి నేను గరీబుని నేనేయం కర్రాముని నేనే పిట్టల దొరని నేనేయం కర్రాముని నేనే పిట్టల దొరని అవ్వా

ఇక నా ఆస్తిపాసులు చూసి నాకు ఎంతమంది పిల్లనితోనొచ్చిందంటే పిల్లనితో వచ్చిందంటే మహాజా మహారాజా మహాజా యాక్టర్ల సిరి డాక్టర్ల సిరి డైరెక్టర్లో చిర కలెక్టర్ లో సిరి కాంట్రాక్టర్ లో చిండక్టర్ల ఇంకా చెప్పాలంటే మహారాజా మహారాజా మహాజా ఇలా నుండి తురుముఖాన్లు సురజుండి సుల్తాన్లు నా ఉండే నవాబులు మస్కల్ నుంచి మంత్రులు అమెరికా నుండి అయితే లెక్కలు ఎంత మంది వచ్చారు కాదు మహారాజా మరి ఇందరు నాకు ఇవ్వాలి నచ్చలేదు కాదు మహారాజా ఆఖరికి 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 మా మేన పొల్లం చేసుకున్నా కాదు మహారాజా అబ్బా 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 ఇక దాన్ని సక్కదనం చెప్పాలంటే మరి ఇలా ఉంటుందండి పగటి వేషాలు తుపాకి అంటాం అయితే వీళ్ళు మెమిక్రీ చేస్తారండి ఆ మిమిక్రీ చాలా వింతగా ఉంటుందండి భారతదేశంలో మొట్టమొదటి మిమిక్రీ కళాకారులు మరి ఆ మిమిక్రీ నేను మరి ఒక వడ్డై పిల్లి సినిమాతో ఆ మెమిక్రీ వినిపిస్తాను ఆ వారే వారు అవేట్లో కొడుతుంది బరాబర్ అవారే వవ్వరవా ఇగవయ్య తైగవయ్య 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 ఇది పగటి విషయాలండి పిట్టల దొర తుపాకి గ్రాముడు వీళ్లను వివిధ ప్రాంతాల్లో వివిధ వివిధ పేర్లతో పిలుస్తారండి పగటి విషయాలు అంటారు చాలా బాగుందండి అదే విధంగా ఇప్పుడు పల్లెల యొక్క పాత్ర చూస్తున్నట్లయితే అంటే డెవలప్మెంట్ లో కొంచెం ఇప్పటికీ కూడా కొంచెం వెనకబడే ఉన్నట్టుగా అనిపిస్తోంది పట్టణాలతో పోల్చుకుంటే సో ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకప్పుడు పల్లె పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు పల్లె పరిస్థితి ఎలా ఉంది ఒకప్పుడు పట్టణాల పరిస్థితి ఎలా ఉన్నాయి ఇప్పుడు పట్టణాల పరిస్థితి ఎలా ఉన్నాయి ఒకసారి పాట రూపంలో మా శ్రోతలు వినిపిస్తారా ఒకనాడండి పల్లె అంటే చల్లటి వాతావరణం చల్లటి ఆ ప్రకృతి ప్రసాదించిన సంపద కనిపించేది మనకు మరి పల్లెల సైతం ఈరోజు కాలక్షేమం గురవుతున్నాయండి పట్టణాలు సైతం కాలుష్యానికి గురైతే బయటకు వెళ్తే ముక్కులు మూతలు మంటై అయ్యో ఇల్లు ఎప్పుడు చేరుదాం అనే పరిస్థితి దుర్భర పరిస్థితి ఏర్పడుతుందండి అంటే బయటికి వెళ్తే మనం ఇంటికి వస్తామారా ఆ పరిస్థితి మరి నాడు ఒకనాడు మన అక్కలు కాని మన చెల్లెలు కావండి లంగావుని కట్టుకుంటే ఎంతో అందంగా ఉండేది వాళ్ళని చూస్తే మనకు అన్నం తినకున్న అయ్యో నా చెల్లెలు నా అక్క అని చెప్పి చెప్పుకునే విధంగా ఉండేది ఈనాడు పైంటు చెట్లకు వచ్చేసారండి ఎవరు అక్కో ఎవరి చెల్లో చెప్పలేని పరిస్థితి అంటే మన భాషను మనకు కించపరచుకోవడం మన వాళ్ళ మనకు జరుగుతుంది అయినా కూడా జనపదం మాత్రం చావదండి జనపదం జనపదం మాత్రం చావదు ఎక్కడ కూర్చున్నా లేచినా జనపదం బతికే ఉంటుంది మరి మొన్న మా మిత్రులు ఇల్లు ఉన్నాడండి మరి దానికి కలర్ ఎంచుకున్నాడు మరి ఆడికి వచ్చి బుర్ది గుమ్మలకాయ కట్టి నిమ్మకాయలు గవ్వలు కట్టాడండి అది మా జానపదం మరి ఇప్పటికీ పట్టణాల్లో సైతం ఇవాళ అపార్ట్మెంట్స్ లో ఉంటూ ముందు ఇంటి ముందు ఇల్లుచుకుంటారు ఇల్లుచుకుంటారు ముగ్గులేసుకుంటారు మరి ఆ ముగ్గులేసిన మా జానపదం అండి మా జనపదం అంటే కల్చర్ ఇంత మా మారింది మార్పులు జరుగుతుంది అనుకున్నా కూడా మా జానపదం ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉంటుందండి జానపదం మా కనిపిస్తూ ఉంటుంది యాస ప్రయాసాలు మా తెలంగాణ యాస ప్రయాసాలు మా కోసాంధ్ర యాస ప్రయాసాలు మా రాయలసీమ యాస ప్రయాసాలు చూసుకుంటే చాలా గమ్మత్తిగా కమ్మగా తీయగా ఉంటాయండి మరి ఒకనాడు మన పెద్దలందించే సంపద ఆ సంపద మీద కొన్ని కొన్ని పాటలు తీసుకొని పాడుతున్నామండి మరి ఈనాడు ఈ అమ్మాయిలు మారిన ధోరణ్ణి బట్టి మా హైదరాబాద్ పోరి అనే క్యాసిట్ లో పాట పాడడం జరిగిందండి అది వినిపిస్తాను మీకు ఓ పల్లెవి హైదరాబాదు పోరి హైదరాబాదు పోరి హైదరాబాదు పోరీ జరచోరుగుందిరు దాని ఎత్తుచోళ్ళ నడక చూడము చడగుంది ఓ ఎత్తు చోల్ల నడక చూడము చడగుందిరు జబ్బల జాకెడు బిర్రుగా కట్టి జానడు సీర నడుముకు జుట్టి మూరెడు జుట్టు ముడిసి కట్టి మూడు పాటల కాడహ దాని తిప్పుడు చూడరు మూడు పాటల కాడహ దాని తిప్పుడు చూడరు ముందు వెనకపోరాగా గుంజుడు చూడరు హైదరాబాదు పోరి హైదరాబాదు పోరి మరి టీనేజ్ పిల్లల కోసం అండి శృంగార దశగా వస్తే పిల్లలు అమ్మాయిలు ఏ విధంగా మారుతున్నారు ఈ సాంగ్ అండి అదే పట్టణానికి వస్తే మరి తల్లిదండ్రులు కొట్టారేనో తల్లిదండ్రులు తిట్టారేనో ఎడ్యుకేషన్లో లేకపోతే స్టడీ చదువుతూ ఫెయిల్ అయ్యారను మరి వాళ్ళు పట్టణాలకు వలస వస్తూ అనాథపాలుగా మిగులుతున్నారండి ఇంత దుర్భరమైన పరిస్థితి అంటే మనము సిగ్గుపాల్సిన పరిస్థితి అండి మన ప్రతి వాళ్ళు మన చేయుతని ఇవ్వాలి వాళ్లకు ఎందుకంటే చివరసాల ముందు అంటే మన సెంటర్స్ ముందు మన వెహికల్స్ ఆగితే వాళ్ళ అంగి ఇప్పి ఆ బండిని ఒక సైకిల్ మోటర్ను చూడడం లేకపోతే స్కూటర్ను చూడడం లేకపోతే రైళ్లలో పోతుంటే అతన్ని అంగిప్పి డబ్బా మొత్తం తోడిసి డబ్బులు అడుక్కోవడం అండి అనాథ బాలలు ఈ ఫుట్పాల్ మీద పంటారండి భయంకరంగా అంటున్నారు ఎంత భయంకరం అంటే చెప్పలేని పరిస్థితి వాళ్ళ జీవన విధానం పట్టించుకునే నాదు లేడు ఈనాడు స్పీడ్ యుగమైంది లేము అభివృద్దిలోకి అడుగు పెడుతున్నాం ఆనందం కానీ మన వాళ్ళ మనం మర్చిపోతున్నాం మన సంస్కృతి మనం మర్చిపోతున్నాం మన పిల్లల్ని మనం మర్చిపోతున్నాం మనకు టైం లేదు మనం పట్టించుకునే టైం దొరకట్లేదు మనకు మరి ఆ టైం కేటాయించి మన వాళ్ళ మనం ఆదుకోవాలి మన జాతి గొప్పది మన మన భారత జాతి కోసం ప్రపంచ దేశాలు తలలోంచి నమస్కరిస్తాయండి కానీ మన జాతిని మనం పట్టించుకోవడం లేదు మరి పరిస్థితి మారాలి ప్రతి వాళ్ళు మనం జీవో జీనేదు నేను ఇంకొన్ని ఇంకొని అనే తలంపుతో ముందుకు రావాలండి దేశం నాకేమిచ్చింది కాదు దేశానికి నేనేమిస్తున్నా అని ముఖ్యం కావాలి మరి అనాథ బాలది ఒక పల్లవిచన వినిపిస్తానండి అవ్వలేక అయ్యలేక ఆయులేక ఆదుకున్న ఆదుకున్నదిక్కులేని అనాదలం అవ్వలేక అయ్యలేక ఆయిలేక పాయిలేక ఆదుకున్న దిక్కులేని అనాదలం అగ్గి బొగ్గురాయి రప్ప సేతి లోన జగతికి మేమే పునాదులం వసివహి నపసి పసితనమున ముసిముసి నవ్వులేరుగ నీ పువ్వులం అరే గుండె వగిలిన భూవలం గుండె వగిలిన భూవలం అవ్వలేక అయ్యలేక ఆయిలేక బాయిలేక ఆదుకున్న దిక్కులేని అనాదలం అగ్గి బొగ్గు రాయి రప్పసేతి సిప్ప ఈ జగతికి మేమే పునాదుల ఈ జగతికి మేమే పునాదుల ఈ జగతికి మేమే పునాదులం కావురాన గాని మమ్ము పారవేసిరి కావురాన గాని మమ్ము పారవేసిరి పర్ల ఇండ్ల పొంట పోతయి నంగ చూసిరి శివుని ముక్కు చూసి శ్రీధరించుకుంటారు శివుని ముక్కు చూసి శ్రీధరించుకుంటారు మా ఊసుగన్లు చూసి అసహించుకుంటారు జాలిలేని తల్లి తిట్ల చోలపాటలు జాలిలేని తల్లి తిట్ల పాటలు కుప్పగించు ఉన్న కోట్లమే మాడే ఆటలు ఆకలయ్యి కుక్కపిల్ల అార్చినట్టు లోకమున ఆకలయ్యి లోకమున లోకాన సమసిలే కాకులం బాధుకే కులం అవ్వలేక అయ్యలేక ఆయలేక బాయిలేక ఆదుకున్న దిక్కులేని అనాదలం అగ్గిరాయిరప్పిప్పనాదుల ఈ జగతికి మేమే పునాదులం ఎంత దుర్భరంగా ఉంది పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే చెప్పలేని పరిస్థితి అండి మన దేశంలో ఎంత మనం అభివృద్ధి చెందుతున్నామా లేకపోతే మళ్ళీ ఒక యాభై ఎంక పోతున్నాం అర్థం కాని పరిస్థితి యారేజీలల్లో నట్టు పానలైతి మీ గ్యారేజీ లల్లు పానలైతిమి పానలైతి మ్యారేజీ అల్లకాడ పిల్లి కూనలైతిమి పాన గాలి కొట్టే పంపులైతిమి పానబట్టి గాలి కొట్టే పంపులైతిమి ఎన్నో బండ్లు అడగ కన్నీటి సొంపులైతిమి పచ్చి బూతులు ఎరుగ పిచ్చి మొక్కలైతిమి పచ్చి బూసులు ఎరుగ పిచ్చి మొక్కలైతిమి బాధలు పోసే బతుక వీధి కుక్కలైతిమి చిత్తగించుడయ్యలారా చెత్త చెత్త చిత్తలారా నేరే సమస్త వృత్తుల స్వామి కులం సంగరుసు కులం అవ్వలేక అయ్యలేక అయ్యలేక బాయిలేక ఆదుకున్నది కులేని అనాదలం అగ్గి బొగ్గురాయి రప్పసేతిలోన లోనసిప్ప జగతికి మేమే పునాదులం పసి పసితనమున ముసి ముసి నవ్వులెరుగని పువ్వులం అరే తెగిస్తేనే తెట్టేలం అరే తెగిస్తేనే తెట్టేలం అరే తెగిస్తేనే తెట్టెలం ఎక్కడ చూసినా బాధలు కష్టాలు మరి మన దేశం అనుభవిస్తున్న దుర్భర పరిస్థితి అండి ఈ పరిస్థితి నుంచి మారాలి మనం మన అభివృద్ధిలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి మనం బ్రతకడమే కాదు మన పక్క వాళ్ళ బ్రతికించాలి మనం వాళ్ళకి చేవితాన్నిద్దాం అందరి ఎందుకంటే అందరూ బ్రతకాలి సమాజం అందరూ హాయిగా ఉండాలి మన భారత పౌరులు మన భారతదేశం మన మహిళలు అందరూ చల్లగా ఉండాలి మరి ఈనాడు మహిళ బయటికి వెళ్తే ఇంటికి వస్తుందా అని చెప్పలేని గ్యారంటీ అండి ఒకనాడు మన మహాత్మా గాంధీ అన్నాడు ఒంటి గంట పూట రాత్రి అర్ధరాత్రి ఒక అందమైన స్త్రీ తన ఒంటి నిండా నగలు ధరించి ఆమె అనుకున్న పని పోయి ఇంటికి క్షేమంగా చేరిన రోజున మనకు స్వాతంత్రం అన్నాడు గాంధీజీ మరి ఈనాడు పట్టవాటీలు బయటికి పోతే ఒక అందమైన అమ్మాయి కాదు మామూలు అమ్మాయి మరి ఆమె బయటికి పోతే రాణాలతో ఇంటికి వస్తుందో చెప్పలేని పరిస్థితి అండి మరి ఈనాడు స్వేచ్ఛ లేదు మనకు లిబర్టీ ఫ్రీడమ్ లేదు అవి కలగాలి మనందరికీ అందరికి మనం కల్పించాలి ఆ బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మరి టీవీ వాళ్లకు నేను ప్రత్యేక హృదయం తెలియజేసుకుంటున్నాను జానపదాలు ఎన్నో ఉన్నాయండి నవరసాలు మళ్లీ నాకు అవకాశం కల్పిస్తే మేము ముందుకు వస్తాను చక్కటి గీతాలు వినిపిస్తానండి చాలా బాగుందండి ఇలా అనాథ పాలలపైన మీరు పాడిన విధానం కానీ తర్వాత నాకే చాలా వింటుంటే చాలా నాకు చాలా ఉత్తేజకరంగా ఉన్నది అదేవిధంగా పల్లె పల్లె గురించి మనం మాట్లాడుకుంటే ఈ కల్చర్ డెవలప్మెంట్స్ లో అంటే పల్లె పరంగా అంటే ఎటువంటి మార్పులకు గురవుతుంది పల్లె తల్లి సో దాని గురించి కూడా ఏమైనా పాటలు ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయండి పల్లె ఒకనాడు అనుకున్న వసూలు దొరికేదండి అనుకున్న విధంగా కూలి పని పోయినా ఆ రోజు వాళ్ళు సంతోషంగా తిన్నారండి మరి ఆనాడు కాలుష్యం లేదు ఆనాడు ఏ తిన్నా ఒక అంటే మన కలుషిత ఆహారం కాదు ఏ తిన్నా బలం ఉండదు గట్క సంకటి అంబలి మరి ఈనాడు అదే అంబలి ఫైవ్ స్టార్ హోటల్లో రాయల్ సూప్ అని చెప్పిస్తున్నారండి మరి అదే గట్క మళ్ళీ డాక్టర్లు చెప్తున్నారు తిరుమని గట్క అంబలి అంటున్నారు పోతే పండ్లు పొలాలు తినమంటున్నారు మా పల్లెల్లో పండ్లు పద పదార్థాలు తినే బతికారండి మా పల్లెవాసులు గట్క తిని బతికారు మరి ఈనాడు మనం స్టైల్కి వచ్చేసి మన ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి తింటున్నామండి అదే తింటే అది రోగమే అదే తింటే రోగమే లేని రోగాలు వస్తున్నాయి కానీ ఆ రోజుల్లో తినే ఆ రోజు కట్టిల పోయండి మీద తింటే ఆ రుచి వేరు ఆ ఆనందం వేరు మరి నాడు గ్యాసులు తర్వాత కిరసనాలు పొయ్యిలు ఇవి పెట్టుకుంటే అనుకున్న విధంగా తినలేకపోతున్నాం తిన్నా కూడా ఏదో ఒక రోగం ఏ తిన్నా కూడా సప్పుడే ఆరోగ్యం అయిపోతుంది బతుకు చాలా అవుతుందండి మరి పల్లె వాతావరణం ఇప్పటికీ చాలా గొప్పదండి పల్లెవాసులు మన పట్నవాసుల కంటే చాలేళ్ళు బతికిన రోజులున్నాయండి ఒక్కొక్కరు నూట ఎనిమిది నూట పదిహేను మరి బతికిన చరిత్ర ఉంది మన భారతదేశ గడ్డ మీద మరి పల్లె నీకు వందానాలమ్మ నను తల్లి నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకు నీకు వంద మరి ఆ పల్లె ఈ రోజు మేము జానపదుడిగా జనపదుడిగా నిలుస్తున్నామంటే ఆ పల్లె వాతావరణమే ఆ పల్లె అండి మమ్మీ ఈ రోజు వడ్డేపల్లి శ్రీనివాసు గారు గుర్తించి ఈనాడు భారతదేశంలో ఒక సింగర్గా ఆంధ్రదేశంలో ఒక అగ్రగామి గాయకుడుగా ఉన్నాయంటే ఆ పల్లె వాతావరణమే ఆ పల్లె పాటలే నన్ను బ్రతికించి నాకు ప్రాణం పెడుతుందండి అదేవిధంగా ఇంకా మీరు పాడే పాటల్లో నవరసాలది ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది అని చెప్పేసి మీ మాటల్లో చెప్పడం జరిగింది అదేవిధంగా అసలు నవరసాలంటే ఏంటి అసలు అవి ఆ రసాలని పాటల్లోకి ఎట్లా పలికించగలిగేటటువంటి ఆ యొక్క సాహిత్యాన్ని మీరు ఎట్లా పాటల రూపంలో అందిస్తున్నారు సో ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు అవి కూడా చెప్తారు ఒకసారి తప్పనండి మన దేహంలో నవరాసాలున్నాయండి ప్రకృతిలో ఉన్నాయి ఆ దేవుడు సృష్టించిన గొప్ప ఇదండి మరి వాటిని మనం బేచ్ చేసుకుని అంటే మన జీవితంలో ఒక ఘట్టం విషాదం మనకి బాధ కలిగినప్పుడు మనం ఏడుస్తాం బాధపడతాం శృంగారం మన జీవితంలో ఇవ్వడం శృంగారం ఒక ఘట్టం అలాగే కర్ణరసం మనం కొందరు జాలి పడతాం కొందరి దగ్గర తీసుకుంటామన్న బాధ కనిపిస్తే అయ్యో వాళ్ళని ఓదార్స్తాం మనం కర్ణరసం అలాగే మన లాలిపాటలు జోల పాటలు బతుకు పాటలు ఇవన్నిటి కలిపి నవరసాలు అంటామండి మరి ఒక్కోదానికి ఒక్కో సబ్జెక్టు ఉన్నాయండి మరి వాటిని పాటలుగా మరచి పాడడం జరుగుతుంది ఇంకా నవరసాలు మన జీవితంలో ఇంపార్టెంట్ మన బతుకు దీంక ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద ఒక సబ్జెక్ట్ తీసుకుని పాడడం జరుగుతుంది శృంగారం అంటే మన పచ్చి శృంగారం అండి మరి బావ మరదల పాటలా మరదలా నా ముద్దుల మరదలా మరదలా నా ముద్దుల మరదలా ను నడుస్తుంటే నా మనసు నిల్వకుండా ఉండదే హాయ్ 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 మరదలా నా మరదలా మరదలా నా ముద్దుల మరదలా మరదలా నా ముద్దుల మరదలా శృంగారం అండి అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఉంది కాబట్టి వాటి మీద పాటలు మనం ఎంచుకోవడం జరిగిందండి మన పెద్దలు అందించిన పాటలున్నాయి సేకరణ గీతాలున్నాయి అలాగే జానపదాలంటే రెండు రకాలండి సిష్ట జానపదం సామూహిక జానపదం మరి ఈ మధ్యకాలంలో ఔతశాక జానపదం కూడా చేర్చడం జరిగిందండి కాలానుగుణంగా పుట్టి అవతరించే పాటలు అంటే మన రచయితలు రాస్తున్నారు కదా పాటలు జానపదాలని మరి అవి కాలానుగుణంగా రాయడము వాటిని పాడుకోవడం మర్చిపోవడం జరుగుతుంది మన పెద్దలను అందించే సంపద అండి శిష్ట జానపదం శిష్య జానపదం అంటే ఒక్కరు పాటిరండి లాలి పాటలు జోలా జోలమ్మోలా జే జోలా జే జోలా అప్పన్నా గుర్రాలు అడవుల్లో మేసే అడవుల్లో మేసే జో లాలి జోలాలి జో ఏడవకు ఎడ్డి నాగన్నా ఎడ్డి నాగన్నా ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకునేరు ఎత్తుకునేరు జో లాలి జోలాలి జో ఇది కోస్తాలో పాడుకునే తల్లివాడే లాలిపాటండి మా తెలంగాణలో కూడా అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా ఉంటుందండి యాస ప్రయాసలు అని చెప్పేసి పిల్లలు ఏడుస్తూ ఉంటే పాడుకునే పాట అండి తల్లివాడి పాట శిష్య జానపదం అదే సామూహిక జానపదం పది మంది కలిసి పాడుకునేది సామూహిక జానపదం అండి మరి ఇవి సంచార జాతులు కానివ్వండి మన పల్లెవాసులు కానీ పెద్దలు అందించిన సంపదండి మరి వాళ్ళ కష్టాన్ని మర్చిపోవడానికి పాడుకున్న పాట మరి సామూహికంగా అంటే పది మంది కలిసి పాడే పాట ఎగ్జాంపుల్ కోసాంధ్ర వినిపిస్తా అండి మీకు జాలర్లు వాళ్ళ ప్రాణాలకు తెగించి మరి సముద్రంలో ఆటు పోటు ఉంటుందండి మరి ఆటుపోటును దృష్టిలో పెట్టుకుని సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తారు వేటకు మరి వాళ్ళు తుఫాన్ వచ్చిందంటే ప్రాణాలతో బయటకు వస్తారు చెప్పలేని పరిస్థితి డూవార్డ్ డై లైఫ్ అండి మరి అలా అయినా కూడా మనకు అందించడానికి మన తినే ఆహారం అందించడానికి చేపల వేట కోసం వాళ్ళు సముద్రానికి వెళ్తారండి వాళ్ళు పాడుకునే పాట ఐ లెస్స ఓలేసా ఐ ఓ ఐస్సో ఐ లెస్సారే సంద్రం మీనా సంద్రహం మీనా ఓ సంద్రహం మీనా సాము జేపల చేపలసినోడా ఒడ్డున వడ్డా చే పాతీరు ని బతుకాయరా తందనా తానే తానేరు తందనా తానే తానేరు ఓ మరి పది మంది ఇరవై మంది యాభై మంది వెళ్తారండి మరి ఆ పడవను తీసుకుని వాళ్ళు తెడ్లతో నెట్టుకుంటూ వెళ్ళి మరి ఎటు నలభై యాభై కిలోమీటర్ల సముద్రం కెళ్ళి చేపలు పట్టుకుని వస్తారండి మరి దాన్ని సామూహిక జానపదం ఉంటాం పది మంది కలిసి పాడుకునే దాన్ని మరి సామూహిక జానపదం ఉంటామండి మరి ఇట్లా ఈ మూడు రకాల జానపదాలను ఎంచుకొని మరి మూడు రకాలుగా పాడుకోవడం జరుగుతుంది ఇందులోనే అండి ఈ నవరాసాలని బావ కానివ్వండి పోతే అత్తాగూడల పాటలు కానివ్వండి లేకపోతే బావ భావమరుదల పాటలు కానివ్వండి ఇట్లా ఆశయానికి సంబంధించింది శృంగారానికి సంబంధించింది కర్ణరసానికి సంబంధించింది మరి ఇట్లా ఉన్నాయండి మరి అత్తాగూడల పాటలు ఒకనాడు మరి ఒక వంద ఏండ్లు ఎనకెళ్తే మరి ఒకనాడు అట్లా వస్తుందంటే కోడలు ఎదురుగా పోయేదండి అత్తం చూస్తే భయపడేది బావలు వస్తున్నారంటే బావలకు ఎదురుగా పోపోయేది మన సాంప్రదాయ పద్ధతులండి మరి ఈనాడు అత్తట్లు వస్తుందంటే కోడలు కాలమే కాలేసుకుని ఊపుకుంటా కూర్చుండదండి అత్తమా ఛాయే అంటుంది అంటే డిఫరెంట్ అయిపోయింది అత్త ఒకడంటే కోడలు రెండు అంటే పరిస్థితి ఏర్పడింది కంప్యూటర్ కదా మరి అత్త ఒకడంటే కోడలు నాలుగు అంటుంది అత్త ఏమని లేని పరిస్థితి అంటే జనరేషన్ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కానీ మనలో మనం గౌరవించకుండా పోతుంది పరిస్థితి మన గౌరవాలు మన సాంప్రదాయాన్ని మనం మంట కలుపుకుంటున్నాం పాశ్చాత్య దేశాల యొక్క వాళ్ళ సాంప్రదాయం మన మీద దాడి చేస్తుంది మరి ఆ దాడి మనకు గురవుతున్నాం గురి కాకూడదు ఎందుకంటే అన్న అంటే తమ్ముడు గౌరవించేవాడు అయ్యో మా నాన్న వస్తున్నాడు లేకపోతే మా అన్న వస్తుండు మా తమ్ముడు వస్తుందని చెప్పి ఒకరికొకరు గౌరవాలు ఉండదు మా అక్కే వస్తుంది మా చెల్లెలు వస్తుంది మా మా ఇంటి ఆడబిడ్డ వస్తుందని చెప్పేసి ఆ గౌరవాలు లేవండి ఈనాడు ఇంటికి చుట్టం వస్తే ఎప్పుడు పోతున్నా వీడని చెప్పి చూసే పరిస్థితి ఉన్నది అయ్యో ఇవిడ ఒక పూట తింటే చాలా వెళ్ళు అనే పరిస్థితి ఉన్నది వెళ్ళపోతే ఉంటే రెండు రోజులు ఉంటే అయ్యా వెళ్ళిగా నువ్వు వెళ్ళనే పరిస్థితి ఉందండి మరి ఒకనాడు వాళ్ళు వచ్చారంటే కళ్ళ కద్దుకొని పదిహేను రోజులు నా నెల రోజులు వాళ్ళని హాయిగా చూసేవాళ్ళండి మరి అది లేదు అత్త కూడా పాటినిపిస్తాను రైకెట్లా దొడిగిందే మారు అంగురీ ఇంగులాడది రైకెట్లా దొడిగిందే అంగురీ ఇంగులాడది అత్త అంటుందండి కూడలంటుంది నీవోలే అత్తమ్మో నీవోలే జబ్బల నడుమా దత్తమ్మా నీవోలే జబ్బల నడుమా దొడుగాలేదత్తమ్మ మాట మాట రుద్రాలిస్తాం సల్లని కొట్టు సాలలు వగుల మాట మాట మా మారుద్రాలిస్తాం సలని కొట్టు సాలలు వగుల సన్న చూడద్దు నా కాళ్ళకి మొక్కత్త గుద్దెన్నా చూడొద్దు నా సేతులకి మొక్కత్త మరి మేము మొగడు ఆ అత్తకు కొడుకేనండి మరి ఆ మొగ్ని చూసుకుని అత్తను పేరుస్తుంది అంటే పరిస్థితి ఏ విధంగా మార్పులు చేర్పులు జరుగుతుంది చూడండి మరి అత్త ఒకటంటే కోడలు రెండనే పరిస్థితి ఇంద్ర మరి వీటన్నింటినీ నవరాసాల్లోకి తీసుకోవడం జరుగుతుందండి పోతే ఒక బావ బామ్మారిది పాట మరి ఓ బావ తన మరదలను చేసుకుంటే మరదలు ఆట పట్టిస్తుందండి ఆ భార్య భార్యమనితో ఆ మరదల పిల్లతో ఏగలేకపోతున్నాడు బావ ఓ రోజు మరి బామ్మారి చేస్తే బామ్మారితో చెప్పుకుంటున్నాడు బాధ ఎందిరీ బామ్మ చిక్కలది నీ అక్క ఏగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క తందన తందానే తన తందన తందానే తన తందన తందానే తన తందనానే తన తానే తన తందన తందానే తన తందన తందానే తన తందనాని మరి ఉంటే ఆమె పొద్దున్న లేసి మరి మోన్కి వండి మరి పనిమే పంపాలి పని పంపదండి ఆమె లేసుడే లేటు ఆమె లేల్లగలేసదు అంతే ఆమెనేమో అంటే కథం ఉంటాయి మరి అలాంటి పరిస్థితి అండి విన్నారా కాబట్టి బావ మొదల పాటలు అత్తాగుణంల పాటలు మన తల్లి బిడ్డల పాటలు ఇట్లా చెప్పుకుంటూ పోతే నవరసాలండి మరి తీయగా కమ్మగా ఉంటాయి ఏ పాట తీసుకున్నా అందరి హృదయాలకు హత్తుకునే విధంగా అందరు వినే విధంగా ఎందుకంటే పామర పండితులు నాలుగు రకాల మనుషులు ఉంటారు వాళ్ళని మెప్పించాలి ఒప్పించాలంటే మా ఒక జానపదం అండి మా జనపదమే ఎందుకంటే ఇందులో ఒక ప్రాక్టికల్ ఒక థీరీ ఉంటుంది ఇందులో అనుభవించిన అనుభవాలు వాటినే పాటలుగా మలుచుకొని పాడుకుంటున్నాం మేము మా పెద్దలను చేసే సంపద అది మరి చక్కగా ఉంటాయండి ఏ పాట తీసుకున్నా కాబట్టి మరి ఇలాంటి సంఘటనండి ఏది చెప్పినా ఆనందంగా ఉంటుంది మరి మా పాటలు విని మీరైనా కళ్ళు తెరిచి నలుగురికి సహాయపడే విధంగా మీరు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరంతా ఎదుగుతారని అందరినీ సమానంగా చూస్తారని కోరుకుంటూ వేడుకుంటూ మీ వడ్డే పేరు శ్రీనివాస్గా మీ శ్రీనివాస్గా సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్